హైదరాబాద్ డెవలప్మెంట్ మోడల్ వాళ్ళు కూడా పాపం మొన్న ఎంజాయ్ చేసిపోయారు బాగా హైదరాబాద్ సిటీలో. ఇవన్నీ అంశాలు చెప్తుంటే వాళ్ళు ఏ మార్పులో నిన్న ఈ రోజు ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతారో భగవంతునికే తెలుసు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మేము రెడీ, అందరం ఒకటేసారి ఎలక్షన్ పోయి తెలుసుకుందాం, దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలనుకుంటారా లేదనుకుంటారా దేశ ప్రజలు నిర్ణయిస్తారు, తెలంగాణలో మేము ఉండాలా లేదా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఆ విషయాలను పక్కన పెట్టి ఆయన ఏదో వల్గర్గా ఏది పడితే అది మాట్లాడుతారు. రెండోది పోడు బొమ్మల సమస్య, దాంతోపాటు ధరణి. ఇప్పుడు ఈ ధరణి ఈరోజు మన భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ సైట్ పర్చేజ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. దాంట్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు పెట్టాలని చెప్పి ఈరోజు యాక్చువల్ మీటింగ్ ఉండే బికాస్ ఆఫ్ వరదల వలన పోస్ట్పోన్ చేశారు. ఈ రెవెన్యూ సదస్సులలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. అందరేమో రిజిస్ట్రేషన్కి పోయిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. మాకు ఇంతకుముందు నానా రకాలుగా ఇబ్బందులు ఉండే, మొటేషన్ కావాలంటే ఇబ్బందులు ఉండే. రెండోది మాకు సైడ్ బై సైడ్ జాగాలు ఉన్న వాళ్ళతో ఇబ్బందులు ఉండే. బట్ ఈ ధరణి అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది చెప్పింది. బట్ వాళ్ళు ఎందుకు ధరణి చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి ఒకటి. రెండోది రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ కానీ, రిజర్వ్ యాక్ట్ కానీ ఫారెస్ట్ యాక్ట్ కానీ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి పోడు భూముల సమస్య ప్రధానంగా తీర్చేది సెంట్రల్ గవర్నమెంట్. మేము అప్లికేషన్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టినాం అన్ని జిల్లా కలెక్టర్లకు చెప్పి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏంటంటే అందరికీ దొరుకుతున్నటువంటి బెనిఫిట్స్ అన్ని వాళ్ళకు దొరకాలి, వాళ్లకు రైతు బంధు రావాలి, మిగిలిన గవర్నమెంట్కు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రావాలని వారు డే వన్ నుంచి చెప్తున్నటువంటి ఇష్యూ. ప్రతిదాన్ని మనం అసెంబ్లీ లోపల తీర్మానం చేసి గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో కానీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కానీ ఎస్సీ కేటగిరేషన్ విషయంలో కానివ్వండి ఇవన్నీ తీర్మానం చేసి పంపిస్తే దానికి గతి లేదు, గతి లేదు. నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా, దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి బాధ్యత దేశమంతా అభివృద్ధి కావాలి, సంక్షేమ కార్యక్రమాలు ప్రోగ్రెసివ్ రాష్ట్రాల్లోనే ఇంకా ప్రమోట్ చేయాలి, అది వదిలిపెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఆయనతో ఆమె కరింగి అంటే మరి మీరేం ప్రైమ్ మినిస్టర్, తెలంగాణ భూభాగం ఈ దేశంలో లేనట్ట, అది చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడుతుండే ఈ మధ్యకాలంలో. నేను కిషన్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచి ఎన్ని సంవత్సరాలు అయింది? 1 లక్ష రూపాయలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 1 లక్ష రూపాయలు ఎక్కడన్నా ఖర్చు పెట్టింది చూపించగలుగుతారా? రెండోది దేవుళ్ళ గురించి, మతాల గురించి, అంటే మీరు రాజకీయ చిల్లరగా రాజకీయాలు చేసే తత్వం మీది తప్ప ఎవరిది ఉండదు ప్రపంచంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి, ఈ దేశంలో ఎక్కడ జరుగుతలేవు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రైట్ రాయల్గా ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన భారతదేశంలో ఏకైక టెంపుల్. అదేవిధంగా భద్రాద్రి కానివ్వండి, ధర్మపురి కానివ్వండి, ఇట్లా చాలా దేవాలయాలని, జోగులాంబ దేవాలయం, భద్రకాళి దేవాలయం, దీంతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఒకవైపున మజీద్ల విషయంలో కానీ చర్చుల విషయంలో కానీ
అన్నీ సమపాలుగా చూసి పండుగలు కూడా మరి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి మీరు ఒక టెంపుల్ అన్న ప్రభుత్వ డబ్బులతో కలిసిన టెంపుల్ ఒకటి చూపిస్తారా మొన్న ఉత్తర ప్రదేశ్ లో ఎలక్షన్ లో మోడిపోతాం అనే భయంతోని ఆ కాశీలో డ్రామాలు చేసినటువంటిది మీరు కదా రెండోది మీ కమిట్మెంట్ ఎక్కడిది మాట్లాడితే మత రంగు పోసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్ప మీరు ఎక్కడన్నా బాధ్యతగా ప్రవర్తించినటువంటి దాఖలాలు ఉన్నాయి రెండోదంట ఏకనాథ్ షిండే పేరు చెప్తానంట భయపడుతున్నామంట అంటే ఏకనాథ్ షిండే గారు చేసింది మీరు సపోర్ట్ చేస్తారు రెండోదంట బీజేపీకి సంబంధం లేదంట బండి సంజయ్ గారు చెప్పారు మరి ఆయన ముఖ్యమంత్రి మరి డిప్యూటీ సీఎం ఎవరు ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు మొన్న స్పీకర్ నిన్నుకోరు వారెవరు రేపో బాబు అక్కడ క్యాబినెట్ ఎక్స్‌పెన్షన్ అయితే మరి మీరు భాగస్వామి అయితుండరా లేదా రెండోది మధ్యప్రదేశ్ ఏం చేసిండ్రు కర్ణాటకలు ఏం చేసిండ్రు గోవాలో ఏం చేసిండ్రు మళ్ళా గోవాల సరిపోతలేదని ఇంకా కొంతమందిని లాగేటువంటి ప్రయత్నం చేస్తాం అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి మీరు ఇష్టం ఉన్నట్టు నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం రెండోదంట అభద్రతా భావం మాకుందంట మా పార్టీల నుంచి వెళ్ళిపోతారు పోయేవాళ్ళు ఉన్నారంట మీలక గాలి మీద ఉన్న పార్టీ మాది రైట్ రాయల్గా తెలంగాణ సమాజంతో ఉద్యమాలు చేసి వచ్చినటువంటి పార్టీ ఈ రోజు దేశంలో 600 అయినా తిరిగి గెలిచేది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనుకుంటారు ప్రజలు ఇంత బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ వెల్ఫేర్ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏమైతే సామాజిక కులాలు అందరికీ హైదరాబాద్ సిటీలో కోకాపేట గాని ఇక్కడ ఉప్పల్కలన్ గాని ఆత్మ గౌరవ భవనాలు కోట్లాది విలువ చేసేటువంటి స్థలాలని వాళ్ళకి ఇవ్వడమే కాకుండా డబ్బులు కూడా ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని పునరుత్తులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం రెండోది చట్టం ప్రకారం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే ఫుడ్ గ్రెయిన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలనేటువంటి దాన్ని పెరిగిన వరి ధాన్యానికి భయపడి పారిపోయిన వాళ్ళు మీరు అసలు మీ బాధ్యత ఎందుకంటే గోడౌన్స్ అన్ని ఉండేది ఎఫ్సిఐ కంట్రోల్ రెండోది ఫుడ్ గ్రెయిన్స్ కు చాలా డిమాండ్ ఉంటుంది నేను మొన్న లండన్ పోయినప్పుడు అక్కడ రేట్లు విపరీతమైనటువంటి రేట్లు మన బియ్యం కానీ కూరగాయలు కానీ ఎక్కడికైనా వస్తున్నాయంటే ఇండియాకి రెండోది ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ సేకరించడం అంటే అవి మన దాన ధర్మాలు చేసేటయా రేపు ఇంటర్నేషనల్ మార్కెట్ లోపల మీకు డబ్బులు వస్తాయి దాని కూడా మీరు కక్ష సాధింపు చర్య కింద తెలంగాణ ప్రభుత్వం సేకరించినటువంటి వరిధాన్యాన్ని కొనొద్దు అని కొంటమన్న కిషన్ రెడ్డి కొంటమన్న బండి సంజయ్ ఎక్కడ పారిపోయినారో మీరు చూసారు ఆయన పీయూష్ గోయల్ గారు వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ మా ఊళ్ళు ఇచ్చింది మేము ఎట్టి పరిస్థితుల్లో కొనమని చెప్పినటువంటి వ్యక్తి మనం చూసింది ఏకంగా ఒక ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులు హైదరాబాద్లో ధర్నా చేశారు ఢిల్లీలో ధర్నా చేసినా కానీ ప్రభుత్వం దిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు రెండోది చాలా అంశాల విషయంలో మాట్లాడారు బ్యాంకులని దోపిడీ చేసిన వాళ్ళని పట్టుకొచ్చినారా అని అడిగారు నల్లధనాన్ని తెస్తాము అని చెప్పినటువంటి వాళ్ళని మరి 8 సంవత్సరాలు అయింది తెచ్చినరా అని అడిగాను అవిటికి సమాధానం చెప్పరు మాంకారి జాతర జరుగుతుంది హైదరాబాద్ సిటీలో 17 కోట్ల రూపాయలు ప్రైవేటు దేవాలయాలకు డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ నందుందా చెప్పగలుగుతారా
దేవుళ్ళ మీద మీకు సెంటిమెంట్ మీద మీకు ప్రేమ ఉందా మాకు ప్రేమ ఉందా మీరు చెప్తారా ఈ దేశంలో చాలా పండుగలు జరుగుతాయి గుజరాత్లో జరుగుతాయి ఢిల్లీలో జరుగుతాయి ఉత్తరప్రదేశ్లో జరుగుతాయి ఎవరైనా ఒక రూపాయి ఇచ్చారా చెప్పగలుగుతారా మీ ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంట్ పోలుస్తున్నారు ఉత్తరప్రదేశ్ ఏ స్థానంలో ఉంది తెలంగాణ ఏ స్థానంలో ఉంది రెండోది రోడ్ కనెక్టివిటీ ల్యాండ్ ఆర్డర్ ఈ రోజు ఐటీ గానివ్వండి ఇండస్ట్రీస్ గానివ్వండి మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి మీరు ప్రపంచ దేశాలకు పోయినా గానీ ఆడ చెప్పుకోనికి నీకు రైట్ ఉంది నా ఇండియా రూపత సో హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ జరిగింది అని ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పుకునే రైట్ ఉంది మీరు అది కూడా చేయరు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏమంటే ఇయ్యరు విభజన చట్ట హామీలను అమలు చేయరు కానీ మేము మాత్రం తీసుకుమారుతాం పైన తీసుకుమారుతాం అని మాత్రం మాట్లాడతాం ఇక నరేంద్ర మోడీ గారు అయితే పెద్ద గొంతు పెట్టుకొని అరుస్తారు ఇక ప్రపంచంలో నాకంటే పెద్ద గొప్పోడు లేరు అనే విధంగా రెండోది ఫ్యాషన్ షో దినానికి 6 డ్రెస్సులు మార్చుకుంటూ ఇవన్నీ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం నేను అడుగుతా అసలు బీజేపీ పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోని ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు ఎంతమంది ఉన్నారు చెప్పగలుగుతారా మీ సంఖ్య ఏంది గీటురా ఏంది ఎలక్షన్లో గెలిచేవాడే కదా ఇక్కడ 119 అసెంబ్లీలో మీరు ఉన్నారు ఎంతమంది ఫస్ట్ ఒక్కళ్ళు గెలిచారు ఇద్దరు బై ఎలక్షన్లో గెలిచారు మరి మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు కానీ గౌరవ పార్లమెంటు నలుగురు ఏకాన తెచ్చిందా కేంద్రం నుంచి ఏకాన మీరు ఏకాన తీసుకొచ్చి గొంతు చించుకొని అరవండి ఏదన్నా ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి గొంతు చించుకొని అరవండి మరి నాందేడు కానివ్వండి తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళు ఎందుకు ఇక్కడ తెలంగాణలో కలపాలని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా అంటే మీ రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ వెల్ఫేర్ లేదు ఈ దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వం సహకరిస్తలేదు అనే కదా వాళ్ళు ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వానికి కావాలని కోరుతున్నారు మాట్లాడితే ఏంటంటే ఇష్టం ఉన్నట్టు నేను అడుగుతా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకంటే ఎక్కువ మాట్లాడతాం మా ధైర్యం ముందు మా శక్తికి ముందు మీరు ఏమైనా పని చేయగలుగుతారా ఏ మీకే వస్తారా గట్టిగా మాట్లాడడానికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఏకవచనంతో మాట్లాడడానికి దేశమంతా కరప్షన్ జరుగుతుందని ఒకవైపున మనం చెప్తుంటే కర్ణాటకలో రోజు ఒకటి ఆర్టికల్స్ ఇవన్నీ చెప్తుంటే మాట్లాడితే కుటుంబ పాలన అని లేకపోతే మా నాయకుని పట్టుకొని ఏదేదో మాట్లాడితే మరి మీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారో చెప్పాలి ఈరోజు దేశమంతా కోరుకుంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం పోవాలని కోరుకుంటారు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా మేము రెడీ డేట్ కూడా మీరు ఫిక్స్ చేయండి రేపు పార్లమెంటు డిజాల్వ్ చేస్తే మేము కూడా రేపే డిజాల్వ్ చేస్తాం మేము రెడీ దానికి ముందస్తు ఎన్నికలు వస్తాయని మరి ముందస్తు ఎన్నికలు మీరు కోరుకుంటే మేము రెడీ కాబట్టి మీరు ఈ చిల్లర మాటలు మాట్లాడేది బంద్ చేయాలి రెండోది లక్ష్మణ్ గారు ఫీల్ అవుతారు బాగా ఆయన మాట్లాడిన భాష మీద నిన్న సీఎం గారు రియాక్ట్ అయ్యారు తప్ప లక్ష్మణ్ గారికి రాజ్యసభ వచ్చిన దానికి మాకేం బాధ లేదు మాకు సంతోషమే మీరు ఇంకా ఎదగాలని కోరుకునే వ్యక్తులం మేము మీరు కట్టపల్లు అని మొన్న ఏదైతే మాట్లాడినో దాని మీద చెప్పారే తప్ప నీకేదో రాజ్యసభ వస్తే మేం బాధపడేది ఏముంటుంది మరి మీరు గొప్ప గొప్పగా మాట్లాడేటువంటి మీరు మరి గతంలో ఇదే కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు రామచంద్ర రెడ్డి గారు ఆ ప్రభాకర్ మరి ఎందుకు ఓడిపోయారు
అంత గట్టోళ్ళు అంత బలవంతులు అయితే ఎదుగుడిపోయారు హైదరాబాద్ సిటీలో. నేనేమంటా అంటే మీరు మాతో ఆర్గ్యుమెంటు తిట్లు ఎదురు తిట్లు అవి పనిచేసి మీరు పోయి కేంద్రంలో మేము తెలంగాణలో తలెత్తుకొని తిరగాలంటే మీరేమన్నా నేషనల్ ప్రాజెక్టులు ఇవ్వండి. తెలంగాణ హైదరాబాద్ సిటీలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాకా కొన్ని కార్యక్రమాలు ఇవ్వండి అని చెప్పి కొట్లాడాలి. అప్పుడు అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళతో పాటు మేము కూడా చేస్తాం. ఆ విషయాలు పక్కన పెట్టి రోజు పొద్దున్న లేస్తే తీసుకుమారుతాం, పని తీసుకుమారుతాం. దానివల్ల ఏం సాధిస్తారనుకుంటారు వాళ్ళు? ఇంకోటి ఏంటంటే కళలు అంటారు, తెలంగాణ రాష్ట్రంలో వీలు గెలవడం ఏది విచిత్రం కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీకు దిక్కుమొక్కే లేకపోయే మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పంజాబ్లో చెల్లని రూపాయి మాట్లాడినంత మాత్రమే మీరు చెల్లుతారని ఎట్లా అనుకుంటారు? పంజాబ్ అటువంటి రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి గెలిచింది. ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ కూర్చున్న దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఆయన ఏమో ఈ తెలంగాణ ఇన్ఛార్జ్ ధరణ్ చూకారేమో బాగా సంకలు ఎగిరేసుకుంటూ మాట్లాడతాడు. మరి అంత బ్రహ్మాండంగా మాట్లాడేటప్పుడు పంజాబ్లో ఏం మీకిరు? మీరు పంజాబ్లో ఏమని చేయగలిగిరా? ఆడనేమో చేత కాదంటే ఈడ తెలుగు లాంగ్వేజ్ దగ్గరకు వచ్చేమో హిందీ లాంగ్వేజ్ భాషను ఇస్తాడు. రెండోది 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జులు మొన్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు ఏం చేశారు? ఏం చేయగలుగుతారు మీరు? మీరు ఒకటే పని చేయాలి బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి 4 ప్రాజెక్టులు ఇవ్వండి, మేం బలవైతాం బలోపేతం అవుతామని చెప్పుకోనికే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను బీజేపీ వాళ్ళకి అందరికీ చెప్పేది ఒకటే, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయి కేసీఆర్ గారికి లేదంటారు, కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీకుందా? మీరేంది రెండో అంతా అవుట్డేటెడ్ గా నన్ను పట్టుకొని వాడు జాయిన్ అవుతున్నాడు వీడు జాయిన్ అవుతున్నాడు. నేను 4 పేరు చెప్పగలుగుతారా? ఒక గొప్ప నాయకులది జాయిన్ అయిన దాంట్లో అంత అవుట్డేటెడ్ కానీ కాన్స్టెన్సీలలో తిరస్కరించి ఇంటికి పంపించిన వాళ్ళే ఆడ జమ అయింది. వాళ్ళని పట్టుకొని విర్రవీగడం ఏది మీరు? అంటే ఇంత వరిధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, ఈరోజు 3 కోట్ల వరిధాన్యం వస్తుంది, క్వింటాల్లో 3 కోట్ల వరిధాన్యం వస్తుందంటే అవి కనీసం గవర్నమెంట్ లెక్కలన్న తీసుకోవాలి కదా, ఎడికేనా వచ్చినాయని. ఇంకోటి భీమా కోయిల్ సాగర్ ఇవన్నీ మాట్లాడుతున్నాను, బండి సంజయ్కి ఏం తెలుసా ఇవన్నీ? ఏం తెలుసు నీకు? కరీంనగర్లో జరుగుతున్న డెవలప్మెంట్ వెల్ఫేర్ 8 సంవత్సరాల కాలంలో నీ పార్టిసిపేషన్ చెప్పగలుగుతావా? నువ్వు ఏం చేసినావు చెప్పగలుగుతావు ఒక ఎంపీగా? నరేంద్ర మోడీ గారు కూడా మొన్న ఆయన జనరలైజ్ చేసి చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడ పెరడ్ గ్రౌండ్ మీటింగ్. పెరడ్ గ్రౌండ్లో అంట ఆ జనం చూసి మాకు భయం అవుతుందంట, ఇక నేను ఏం చెప్పాలి? అది టీఆర్ఎస్ పార్టీకి. హైదరాబాద్ సిటీ యశ్వంత్ సిన్హా గారు వస్తే కానీ 2-3 కాన్స్టెన్సీలు అనుకొని చిన్న ఒక ట్రైలర్ చూపించినాం, ఏది ఆ మోటార్ సైకిల్ ర్యాలీ అది. టీఆర్ఎస్ ఇటువంటి ఇట్లా నిజంగా ఇట్లా తీసుకుంటే హైదరాబాద్లో ఒక ర్యాలీ పెట్టాలనుకుంటే, లేదు జిల్లాలలో పెట్టాలనుకుంటే మీ స్థాయి ఎక్కడ, మీరెక్కడ? రెండోది ఆయన అమిత్ షా గారు మాట్లాడింది మీరు చూసారు, తెలుగులో చెప్తుండే ఆయన నీళ్లు నిధులు నియామకాల గురించి చెప్పాడు. నీళ్లు లేవంటే తెలంగాణ మరి రాయితో నెత్తిమర కొట్టుకోవాలనా?
నీళ్లు లేవంట, తాగడానికి లేవంట, ఇరిగేషన్ నీళ్లు లేవంట. రెండోది నిధులు లేవంట, ఉద్యోగాలు లేవంట. 135,000 ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన 90,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన అసలు గడిచిన 30 సంవత్సరాల నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్క తీసుకుందాం. ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న ప్రధానమంత్రి గారు ఎన్ని ఉద్యోగాలు తీసేశారో చెప్పండి. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నాశనం చేశారు, మీరు అమ్ముకున్నారు. మీరు ఇవన్నీ చేసి ఈ రోజు ఇక్కడికి వచ్చి విర్రవీక్కుంటూ మాట్లాడటం ఏంటి? ఇంకోటంట ఆర్టీసీ కంట ఉద్యోగాలకు జీతాలు ఇస్తలేరండి, గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు ఇవ్వలేదని ఎవరు చెప్పారు? రొబడి సంజయ్కి ఎవరు చెప్పారు ఉద్యోగాలు ఇస్తలేరని? ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎవరన్నా ఉద్యోగాలు చేస్తారనండి? ఒక హైదరాబాద్ సిటీ లోపల ఆర్టీసీ మునిగిపోయే ఆర్టీసీని కాపాడుతుంది మేము. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యం ఉండాలని చేసింది మేము. ఇంత బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ వెల్ఫేర్ మోడల్ ఇక్కడ కనిపిస్తుంటే నేను అడుగుతా, మరి నీ కేంద్ర ప్రభుత్వం అవార్డులు రివార్డులు నెలకు 10 ఎందుకు ఇస్తుంది? దేనికి ఇస్తారో చెప్పాలి. పంచాయతీరాజ్కి ఎందుకు ఇస్తున్నారు? మున్సిపాలిటీకి ఎందుకు ఇస్తున్నారు? వివిధ డిపార్ట్మెంట్లకు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి. మా పర్ఫార్మెన్స్ బాగలేదనుకో ఎందుకు ఇస్తారు? కాబట్టి ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకోవాలి. ఊరికే బుద్ధి లేచి అస్తమానం టీవీల పేపర్లు వస్తామని ఏది పడితే అది మాట్లాడడం బంద్ చేసి ఢిల్లీ పోటీ ఫస్ట్ పోయి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని మా రాష్ట్రానికి ఇవన్నీ ఇస్తే మేము తలెత్తుకొని తిరిగేటట్టున్నాం, పార్టీని బలోపేతం చేయడానికి మాకు ఉపయోగపడుతుందని చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఏదైనా చిన్న విషయాన్ని పట్టుకొని దాని భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. షిండేదంటా అది గొప్పతనమా? ఆయన చెప్పుకుంటాడు, ఆయన సంజయ్ గారు మీ దగ్గర కూడా షిండేలు ఉన్నారు అని చెప్పుకుంటాడు. అది మంచి పని. మీ దరిద్రమైనటువంటి మీరు ప్రభుత్వాలని నాశనం చేసుకుంటూ మళ్ళీ మంచి పని చెప్పినట్టు షిండేలంట మా దగ్గర కూడా ఉన్నారని భయమవుతుందంట. పోయిపోయి కేసీఆర్ గారు భయపడతారా? ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, ఆ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమైనటువంటి వ్యక్తి ఆయన అంటే భయపడతాడని చెప్పి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలి మాట్లాడడానికి, బాధ్యత ఉండాలి. బాధ్యతలు మర్చి నోరు ఉన్నది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకుంటారా? పోడు భూముల సమస్య మీదే, వరి ధాన్యం సేకరించే సమస్య మీదే, కనీసం ఏ సమస్య మీద ధర్నా చేస్తున్నా మీకు ఏమైనా ఐడియా ఉన్నదా? ఒక ప్లానింగ్ లేదు, ఒక ఎజెండా ప్రాపర్గా లేదు, ఏ ఇష్యూ మీద ఫైట్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు విర్రవీగి మాట్లాడేటోళ్ళు, ఇప్పుడు మాట్లాడుతున్న శోకాండ పెద్ద పెద్ద నాయకులు, మరి హృదయ లక్ష్మణ్ నేనే కదా ఓడించింది గోపాల్ గారు, ఇప్పుడు కేంద్రానికి మంత్రి అయ్యాడు ఆయన ఓడించింది నేనే కదా, ఆయన ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో. అరే విచిత్రం అయిపోయింది, పొద్దున్న లోవంగానే టీవీలో పేపర్లో ఏది పడితే అది, ఏది పడితే అది మాట్లాడతాం. నేను అడుగుతా, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కేటగారికల్గా 9 అంశాల మీద ఆయన మాట్లాడిండు, చెప్పండి. నిన్న ఇండియా టుడేలో చూపించిండు యునైటెడ్ కలర్స్ అని చెప్పి, ఎవరెవరిని ఎక్కడెక్కడికి తెచ్చిపెట్టారో చూపించారు. రెండోది ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు కొట్టిన వాళ్ళని చూపించారు. వాళ్ళందరినీ బీజేపీలో చేరుకోగానే వాళ్ళు చాలా ఇక పుణ్యం పోగో ఏమంటారు అది
పురితులైపోయారు అన్నట్టు, లేకపోతే గంగానదిలో స్నానం చేసినట్టు. ఏంది అసలు ఈ వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయి? ఏం చేస్తుర్రు? న్యాయాన్ని వదులుతలేరు, చట్టాలంటే లెక్కలేదు. మీరు మాట్లాడితే మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసి, మాట్లాడితే దేవాలయాన్ని. నేను అడుగుతా, తెలంగాణ రాష్ట్రంలో దేవుళ్ళ గురించి మొక్కి నేర్పించింది మీరా? మాకు ఈ బొట్టు పెట్టుకుని నేర్పించింది మీరా? మాట్లాడితే నేను అడుగుతా, ఎన్ని గుడ్లు కట్టిరా చూపించగలుగుతారా? తెలంగాణలో దేశంలో ఏమైనా కట్టిరా? మేమన్నా హైదరాబాద్లో మస్తు గుడ్లు కట్టినాం లేరు. ప్రతిది మతాన్ని అడ్డం పెట్టాలి, రాజకీయం చేయాలి. చైనా అంత పురోహితుకైతుంది చెప్పమంటే చెప్పరు. శ్రీలంక నాశనం చేశారు మీరే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే అది ఎందుకు? మాకు సంబంధం లేదని కూడా చెప్పే ధైర్యం లేదు మీకు. దేశంలో ఐక్యరాజ్య సమితికి అందరు పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఆ ప్రవక్త గారి గురించి మాట్లాడినప్పుడు ఆ లేడీ, మన అంతా మొత్తం ప్రపంచం అంతా ఇండియా మీద మరి ప్రొటెస్ట్ చేస్తామనే పరిస్థితి వస్తే క్షమాపణ చెప్పమంటారు మీరే. నల్ల చట్టాలు తీస్తారు, క్షమాపణ చెప్పమంటారు. ఎలక్షన్లో అయ్యేవరకు ఒక మాట, ఎలక్షన్లో అయిన తర్వాత ఇంకో మాట. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని బాధ్యతగా మాట్లాడి నేర్చుకోండి. ఏది పడితే అది మాట్లాడతాం అనుకుంటే మీ ఇష్టం, అది మీ కర్మ. కానీ ఇక్కడ హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఊరుకోరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీకంటే గొప్పగా గట్టిగా మాట్లాడే ధైర్యం మాకు, కానీ మాకేంటంటే ఒక బాధ్యత గల వ్యక్తులం అనేటువంటి ఆ పరిధుల ప్రకారం మేము మాట్లాడగలుగుతున్నాం. మీరు చాలా పరిధులు దాటుతున్నారు. ఇప్పటికైనా కానీ మీరు మీ పరిధులు మీ లిమిటేషన్తో మాట్లాడండి. ఇంకా మరి మేము కూడా అదే పరిస్థితికి పోయేదాకా చూడకండి దయచేసి. ఓకే, అదే మతాలను అడ్డం పెట్టుకొని ఇదే చేస్తారు తప్ప ఇంకేం చేస్తారు? ఉన్న గవర్నమెంట్ అని పాడేసుకుంటూ చేసుకుంటూ పోతే చెప్పమంటున్నాం కదా, ప్రభుత్వాలను కులగొట్టడం తప్ప. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రం లోపల 24 గంటలు కరెంట్ ఇస్తారు, అట్లాంటిది ఒకటి చెప్పమని చెప్పండి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేసారు. అదే గ్యాస్ సిలిండర్కు నమస్తే పెట్టి ఎలక్షన్లకు పోయిన వ్యక్తినా ప్రధానమంత్రి గారు? మరి ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా నిత్యావసర ధరలు విచ్చగవిడిగా పెరిగిపోయినాయి. ఏం డెవలప్మెంట్? ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మేము కట్టినామని చెప్తున్నారు, దేశంలో ఎక్కడ కట్టినో చెప్పండి. చెప్పమని ఎక్కడన్నా దేశంలో కడితే? పేర్లు మాత్రం గొప్ప గొప్ప పేర్లు పెట్టుకోరు. ఆయుష్మాన్ భారత్ అట్లా రకరకాల పేర్లు పెట్టుకోరు. దాని ఫలితం ఏంది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినప్పటికీ నేను ఈ సందర్భంగా చెప్తుంది ఒకటే, రేపు కూడా రెడీ పోయి ఫస్ట్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయి పార్లమెంట్ డిజాల్వ్ చేయమని చెప్పండి. మేము మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వెంటనే డిజాల్వ్ చేపిస్తాం అసెంబ్లీ. దేశంలో అన్ని ఎన్నికలు ఒకటేసారి జరగాలి. డెఫినెట్గా అంతే కదా, నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతామా? వాళ్ళు పుణ్యానికి ఫుట్పాత్ రోడ్ల మీద ఉండి ఏది పడితే అది మాట్లాడితే ఆన్సర్ చెప్తామా? పెట్టుమను పార్లమెంట్ డిజాల్వ్ చేయమని చెప్పి ధైర్యం ఉంటే కొట్లాడదాం. ఈ రాష్ట్రంలో కొట్లాడదాం, దేశంలో కొట్లాడదాం. ఏం పెడతారు వాళ్ళ ముఖం? ఏదన్నా పాటించారా? దేశంలో ఒకటే ఎన్నిక రావాలన్నోడు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు ఎట్లా జరిగినాయి? పంజాబ్ ఎన్నికలు ఎట్లా జరిగినాయి? ఏం పరిపాలన అది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు ఆపేడుతుండే అన్ని పెడదాం తెలుస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటైతే వాళ్ళు ఇంకోలాగా మాట్లాడుతున్నారు. మేము రెడీ అంటాం, నువ్వు రెడీ ఫుట్పాత్ మీద ఉన్నావు, నువ్వు రెడీ అయినప్పుడు ఏమంటావు? మాకు బాధ్యతలు ఉన్నాయి, ప్రజలు ఇన్ని 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు మాకు.
ఓడు భూముల సమస్య కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి. అప్లికేషన్ ఫామ్లన్నీ రెడీ ఉన్నాయి, కొన్ని యాక్టులు ఉన్నాయి, మరి వాళ్ళు చేయాలి. ఆ చేయరు. ధరణి మంచిదా కాదా అనేది దేశం రాష్ట్రంలో అందరూ చెప్తుండ్రు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తుండ్రు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం చేద్దామని ఇవాళ రెవెన్యూ సదస్సు ఇవాళ మీటింగ్ ఉండే 15 తారీఖు నుంచి అన్ని జిల్లాలలో రెవెన్యూ సదస్సులు పెడతామని కదా ఈరోజు మీటింగ్ పెట్టింది. అది కూడా మీకు ఆల్రెడీ కమ్యూనికేట్ అయి ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే జిల్లాలలో రెవెన్యూ సదస్సులు బహిరంగంగా ప్రజల మధ్యన పెట్టి ధరణిలో ఇంకేమైనా మార్పులు కావాలను అవన్నీ తీసుకొని మరి ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకునే విధంగా పెడదాం అనేది రెవెన్యూ సదస్సుల ఉద్దేశం. డెఫినెట్ గా అప్లికేషన్ ఫామ్లన్నీ కలెక్ట్ చేసి పెట్టారు, అప్లికేషన్ ఫామ్లన్నీ కలెక్ట్ చేసి పెట్టారు, తప్పకుండా పరిష్కారం అయితే అవి. బట్ దాంట్లో ఏంటంటే ఫారెస్ట్ యాక్ట్ ఒకటి ఉంది, రిజర్వ్ యాక్ట్ ఒకటి ఉన్నది, అవి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. డెఫినెట్ గా అది మేమే చేయగలుగుతాం తప్ప ఎవడో వచ్చి చేసేది ఉండదు. మాట్లాడుతున్నాను, ఇక ఏం చేస్తాం పాప, ఆయన ఒక ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, మీకు అందుబాటులో ఉంటాడు కదా, ఏదైనా మాట్లాడగలుగుతాడు. అది రిటైర్మెంట్ కేసే కదా. ప్రధానమంత్రి గారు కూడా అదే పడుతుంది, అది గుర్తుపెట్టుకుంటే మంచిగుంటుంది. ఎందుకంటే ప్రజలకు కోపం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు అపోజిషన్లు గట్టిగా ఉన్నాయా లేదా చూడరు. ఎట్లయితే ఆ రాజపక్ష ఇంట్లో కుసాంచిర్రో రేపు అది చూసుకోమని చెప్పడాలని. నా ఇక్కడ కేసీఆర్ గారికి ఆ ఇబ్బంది ఏం లేదు, మేము ఉన్నాం ఇక్కడ బలంగా, ఆయన చూసుకోమనండి. రేపు రాజపక్ష ఇంట్లో కుసాంచినట్టు ప్రధానమంత్రి లేకపోతే ఈ కేంద్ర మంత్రులు ఇళ్లలోకి వచ్చేస్తారు, జాగ్రత్త ఉండవద్దు. నేనేమంటా, దున్నపోతు మీద సామెత ఉన్నది, దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఏ సమస్య పరిష్కారం చేయదు. దేశంలో చాలా జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న కాంబినేషన్ ప్రకారం, అక్కడ ఉన్న కమ్యూనిటీ ప్రకారం ఆ వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. ఎందుకంటే ఏ కమ్యూనిటీ పాపులేషన్ ఏముంది రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకునే అధికారం ఇవ్వాలి, అన్ని వాళ్ళ చేతులు పెట్టుకొని. ఇప్పుడు ఏబిసిడి కేటగిరేషన్ కూడా ఎన్నేళ్ల నుంచి మగ్గుతుంది, మరి అదే రాష్ట్ర ప్రభుత్వాల చేతికి హక్కులు ఇస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఏంది దాని ప్రకారం చేసుకునే రైట్ మాకు ఉంటుంది. చేయరు. కోడి భూముల సమస్యల విషయంలో చేయరు. వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఉన్నదే 3 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు, మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు ఆయన చెప్పే సరే వీళ్ళంటే గాలి మీద ఉన్నాను చెప్పారు, అర్థం చేసుకుంటాం. ప్రధానమంత్రి గారు డబుల్ ఇంజన్ సర్కారాయతో తెలంగాణ డెవలప్ అవుతాను, నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితావా, ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితావు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే నువ్వు తెలంగాణ డెవలప్ చేస్తావా, మరి నువ్వే నువ్వు ప్రైమ్ మినిస్టర్, తెలంగాణకు నువ్వు ప్రైమ్ మినిస్టర్ కాదా, నీ చేత అధికారం లేదా. పైదే ఓ తో లోకల్ బాడీ ఎలక్షన్ అయి బాబా, ఊసే పైలే క్యా కే బర్సాత్ ఆయా బోత్ కుచ్ హువా ఉనో ఎమ్మెల్యే కైకు నై జీతా ఓ బోలో బోలో పైలే ఉనో కైకు నై జీతా కిషన్ రెడ్డి కైకు నై జీతా ఇదర్ రామచంద్రారెడ్డి కైకు నై జీతా అవి గోపి మాట్లాడతారు. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్.
subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి ప్లీజ్ హాయ్ అండి నేను మీ కార్తికేయ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి